నా పేరు శ్రవంతి, నేను ఒక హౌస్ వైఫ్ని. మీరు బాగా అబ్జర్వ్ చేశారా, ఎప్పుడైనా ఏదైనా వస్తువుకు ఒక పెయింటింగ్ ఉందనుకోండి, ఒక పర్సన్ బతుకుండి పెయింటింగ్ వేశాడనుకో, దానికి విలువ లేదండి. బతుకు అతను చనిపోయాక ఆ పెయింటింగ్ విలువ మాత్రం ఒక రేంజ్లో పెరుగుతుందండి. ఆటోమేటిక్ మన దేశంలోనే అలా ఉంది లేని బతుకున్న వాళ్ళకి భారతరత్నాలు అవన్నీ వాళ్ళు ఏమైనా చనిపోయాక మాత్రం ఖచ్చితంగా వస్తాయి. సో ఇది మన జనరేషన్ గ్యాప్ అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? జనరేషన్ గ్యాప్ అనే వర్డ్ మీరు ఎప్పుడన్నా విన్నారా? ఎస్, జనరేషన్ గ్యాప్ చాలా క్లియర్గా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో నేను చెప్పాలనుకుంటున్నాను. 90s and 80s ఉన్న పిల్లలు ఉన్న వాళ్ళుంటే వాళ్ళకు చిన్నప్పుడు ఏం రైమ్స్ చేపించేవాళ్ళు, కోతి బావకు పెళ్ళంట అంటూ, లేకపోతే బావా బావా పన్నీరు, అయితే జాబ్ ట్యాంక్ జిల్ వెంట్ అప్ ద హిల్ అంటూ అలా రైమ్స్, ఇట్లా ఇలాంటి రైమ్స్ ఉన్నాయి. దాంట్లో ఏమైనా మొరల్ ఉందండి? కోతి బావకు పెళ్ళంట డింగ్ 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 అని బావా బావా పన్నీరు బావని పట్టుకొని తన్నీరు అంటే అక్కడెక్కడ మొర్ర లేదు. అదే ఈ జనరేషన్లో రైమ్స్ చూడండి, మా పిల్లలకు రైమ్స్ చూస్తాను కదా, ఎంత బాగున్నాయంటే, ఎగ్జాంపుల్ ఒకటి, డాడీ ఫింగర్ డాడీ ఫింగర్ డాడీ ఫింగర్ అని, మదర్ ఫింగర్ అని, అంటే మన ఫ్యామిలీ మొత్తం ఫింగర్స్లో ఉంటుంది, ఇది ఫింగర్, మన ఫ్యామిలీ అంతా ఒక కలిసి కట్టుగా ఉంటుంది అని చెప్పినట్టు. ఇంకా వచ్చేసి రెడ్ లైట్ అంటే ఏంటి, గ్రీన్ లైట్ అంటే ఏంటి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, వేకప్ ఇన్ ద మార్నింగ్ అంటూ, అంటే ప్రతి రైమ్లో ఒక మీనింగ్ ఉందండి, బాగా ఆలోచించండి. సో వాళ్ళకి ఈ ఇప్పుడు అంటే ఈ జనరేషన్లో వాళ్ళకు ప్రతిదీ మోరల్ మోరల్ ఇంపార్టెంట్, ఎలా అంటే ఇట్లా పండుగలు తినిపించినట్టుగా ఉంటుంది వాళ్ళకి. మనప్పుడైతే సంబంధమే లేదు అసలు దానికి, ఆ రైమ్ ఎందుకు నేర్చుకుంటున్నామో, అది ఎందుకు అనేది మనకు సంబంధం లేదు, నేర్చుకున్నామా చెప్పినామా అంతే మార్క్స్ వచ్చినాయా. ఇంకొకటి స్టోరీస్, మనప్పుడు అన్ని స్టోరీసే, ఎంతసేపు ఉన్న ఏంటి కుక్ నక్కలు పిల్లులు పులులు ఆ స్టోరీసే ఉండేవండి. అక్కడెక్కడ మోరల్ ఉండేది ఎలా అంటే, ర్యాబిట్ ర్యాబిట్ అంటే ఓకే, ర్యాబిట్ అండ్ మనకు సరే నక్కడ ఎక్కడ రాలేదు ఏంటి అంటున్నాను, తాబేలు ర్యాబిట్ది ఉంది కదా, అది ఉంది, దాంతోపాటు పులిది ఉంది, అంటే ఓకే మీనింగ్ ఉంటుంది, బట్ లాస్ట్ ఎండింగ్ దీనివల్ల ఇది వచ్చింది అనేది మనకు ఒకటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ ఆ స్టోరీ మనకు నేరేట్ చేసినప్పుడు పులి ఒక అడవి ఉంది, అడవిలో ఒక పులి ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు అలా కాదు, ఈ జనరేషన్ బుక్ స్టోరీస్ చూడండి, ఏదైనా ఒక అనగనగా ఒక ఊరిలో రాము అనే బాబు ఉన్నాడు, రాము అనే ఆ బాబుకు అంటూ, అంటే ఏదైనా ప్రాక్టికల్గా వాళ్ళకి చెప్పేటప్పుడు కూడా ఒక ఊర్లో అంటే రాము అనే పిల్లగాడు ఉన్నాడు ఆ బాబుకి ఇట్లా అంటూ, అంటే వాళ్ళకి చెప్తుంటే ఇట్లా నేరేట్ చేసినట్టు ఇలా ఊహించుకోవచ్చు, వాళ్ళు ప్రతిదీ లింకప్ చేసుకోగలుగుతారు. సో అలా ఉంటుంది, అంటే మోరల్ అనేది బాగా ఉంది. అండ్ నాకు గుర్తుండి మా అమ్మ వాళ్ళు అన్నట్టు, నేను ఏమవుతావు పెద్ద అయ్యాక డాక్టర్ అవుతావా పోలీస్ అవుతావా లాయర్ అవుతావా అలా అడిగారు తప్ప, లాస్ట్ ఏమేమైతే చిన్న పెద్ద పాటలు పుట్టావులే అన్నట్టుగా అన్నది. కానీ ఓకే నీ అంబిషన్ ఇది యూనిట్ బి దే అట్లా ఇట్లా అని మాత్రం అంతలేదు. ఈ జనరేషన్లో మీరు చూస్తే చిన్నప్పటి నుంచే స్కూళ్ళల్లో వాళ్ళకు మీరు ఏంటవుతారు, పేరెంట్స్ కూడా నేను మా బాబుని డాక్టర్ చేయాలనుకుంటున్నాను, సో దాని ప్రకారం మీరు అన్నట్టు మంచి స్కూలు, మా బాబును లాయర్ చే, అంటే ఈ చిన్న ఏజ్ నుంచి వాళ్ళకు డాక్టర్ కావాలా లేకపోతే టీచర్ కావాలా లాయర్ కావాలా సాఫ్ట్వేర్ కావాలా అంటూ చిన్నప్పటి నుంచి వాళ్ళకి అన్నీ నేర్పిస్తూనే ఉన్నారండి. అండ్ వాళ్ళ ఆంబిషన్ అనేది కూడా స్కూల్లో కూడా చెప్తున్నారు, ఇలానే ఉండాలి ఇలా ఉండాలి అని చెప్తున్నారు. సో గ్రేట్ కదా, మనప్పుడు అంత లేదు, బట్ జనరేషన్ గ్యాప్ అంటే కదేనండి, అదే అదే అదే. అండ్ వన్ థింగ్ నాకు గుర్తొచ్చేసి ఏంటంటే, మన అప్పుడు వచ్చేసి ఇల్లు ఎలా కట్టుకునేవాళ్ళు అప్పట్లో అప్పటి కాలంలో, ఓకే ఇల్లు కట్టుకున్నారు అంటే ప్లానింగ్ అనేది ఎలా ఉంటుందంటే, ఈ జనరేషన్ వాళ్ళు ఒక రీసెంట్గా జాబ్ వచ్చిన అతను అడిగారు, పెళ్లి చేసుకుంటారంటే చేసుకోను అంటాడు, తను పెళ్లి చేసుకోడు జాబ్ చేస్తాడు ఇల్లు కొంటాడు, ఇల్లు కొన్నాక పెళ్లి చేసుకుంటాడు. సో ఇల్లు కూడా ఎలా ఉంటుంది తెలుసా, తనకు ఒక రూము వాళ్ళ పేరెంట్స్కి ఒక రూము పిల్లలకు ఒక రూమ్, త్రీ రూమ్స్ ఉన్నాక అనే అంటే త్రీ రూమ్స్ ప్లస్ అట్లా ఉండాలి అని సెట్ చేసుకొని వాళ్ళు ప్లానింగ్ అనే అలా చేసుకుంటారు. మన జనరేషన్లో అట్లా లేదే, ఇల్లు ఉందా ఓ రెండు రూమ్లు మనకు రూము అమ్మ వాళ్ళకు రూము అంతే. సో పిల్లల్ని ఎలా చేస్తారు, ఏ నాన్నమ్మలతో పట్టుకోపో అంటారు, నాన్నమ్మలు మీ అమ్మలతో పట్టుకోపో అంటారు, అంటే మనకు అక్కడ ఇక్కడ ఎక్కడో ప్లేస్ మాత్రం దొరుకుతుంది. సో అంటే అప్పట్లో ఉన్నది ఏంటంటే ఉన్నారా అంతే,
పిల్లలకంటూ ఒక రూము, పిల్లలకంటూ చదువుకోవడానికి ఒక రూము, అంత ఫ్యూచర్ ప్లానింగ్ అప్పట్లో లేదండి. ఇప్పుడైతే ఫ్యూచర్ ప్లానింగ్ కాదండి. ఈ జనరేషన్ పిల్లలు ఎలా ఉన్నారంటే, మా అమ్మ వాళ్ళకు ఒక రూము, వాళ్ళ అమ్మ వాళ్ళకు ఒక రూము, మా పిల్లలు చదువుకోవడానికి ఒక రూము, వాళ్ళ డ్రాయింగ్ రూము, ఎన్ని రూములు ఉన్నాయో అసలు. అంటే ఫ్యూచర్ ప్లానింగ్ చాలా ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ అస్ జనరేషన్ గ్యాప్. ఎందుకంటే ఆ జనరేషన్లో వాళ్ళు ఎంతసేపు సంపాదించినామో వాళ్ళ కోసం ఉంచినామా అని అంతే. బట్ ఇక్కడ సంపాదించడు ప్లస్ వాళ్ళకంటూ ఎగ్జాక్ట్లీ ఏ డో దే డోంట్ అంటే ఏ ప్రాబ్లం లేకుండా ఉంటూ చూసుకునేవాళ్ళు, చూసుకుంటున్నారు కూడా. అంటే ఒకవేళ బై ఛాన్స్ అతను రిటైర్డ్ అయినా హ్యాపీగా బతకగలిగేటట్టు అక్కడ ఇట్లా అమౌంట్ డిపాజిట్ చేసుకోవడం, అంటే అన్నీ ఫుల్ మన అసలు ఈ జనరేషన్లో ఫుల్ ప్లానింగ్ అబ్బా, అంత ప్లానింగే. మన కూడా ప్లానింగ్ ఏం లేదు, చెల్తా చెల్తా చెల్తా, ఎంజాయ్, ఉన్న రోజు బతికినామా, నెక్స్ట్ డే ఆలోచిద్దామా అన్నట్టు. ఎక్కడైతే లేదు, అన్ని ప్లానింగ్ 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 అంటా అంటారు. సో మరి మీకు ఇందులో ఏమనిపించింది, మీకు ఇంకేమైనా జనరేషన్ గ్యాప్ మీకు ఇంకే టాపిక్లో కనిపించింది జనరేషన్ గ్యాప్ అనే దాంట్లో, మరి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా నచ్చింది, నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్. మర్చిపోయానే కదా, తొందర పాటలు ఫాస్ట్ ఫాస్ట్గా మాట్లాడుతున్నాను కదా. ఓకే ఓకే, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు, సబ్స్క్రైబ్ చేయండి. తొందర అంటున్నాను కదా, అలానేం లేదు, అలవాటులో పొరపాటు కొంచెం చూసేసి. మరి నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసేసేయండి. అండ్ మరి మీకు జనరేషన్ గ్యాప్ ఎక్కడ కనిపించింది అనేది మెన్షన్ చేయండి. మరి మీ చిన్నప్పుడు ఏ టైమ్స్ నేర్చుకున్నారు, మీ పిల్లలకు కూడా అవే టైమ్స్ నేర్పిస్తున్నారో ఒకసారి ఆలోచించండి. మరి సేమ్ ఉంటే ఏదైనా మెన్షన్ చేసేసేయండి. అండ్ మరొకటితో మీ ముందుకు వచ్చేసా నేను మీ శ్రవంతి. బాయ్.